సోర్స్ కు సంబంధించి మాట్లాడితే ఈ ఫ్యాక్టరీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చేస్తున్న అలిగేషన్ మీకు రాజకీయంగా ఏమైనా నష్టం చేస్తుందా నేనైతే ఎవరితో డబ్బులు వసూలు చేసేది లేదు కానీ వ్యాపార రీతిగా నేను చేసుకుంటాను తప్ప ఎవరితో కూడా నేను 10 రూపాయలు డబ్బులు ఇచ్చుకున్నానని ఎవరేం చెప్పొచ్చు చెప్పరు కదా భయపడతారు ఇప్పుడు అధికార పార్టీ మీరు కనుక్కోండి నాకు చెప్పాల్సిన మీరు కనుక్కోండి వ్యవస్థలు కనుక్కోండి ఏగో నా దగ్గర సర్వే రిపోర్ట్లు కూడా ఉన్నాయి ఏగో అన్నీ అంతా ఆడేసినా అంక నేను దగ్గర కూడా పెట్టుకోవాలి చెప్పాలి కదా ఎవడో ఎవడో చెప్పింటాడు కదా పబ్లిక్ ఎవరో 8000 మందితో సర్వే పబ్లిక్ వాళ్ళు మాట్లాడడం లేదు కానీ పొలిటికల్ విమర్శ విన్నాను నేను పొలిటికల్గా రాజకీయ పార్టీలు మాట్లాడడం విన్నాను నా ఒకటి ఎట్లుంటుందంటే మన దగ్గర 10 రూపాయలు ఉందంటే వాళ్ళ దగ్గర 100000 రూపాయలు ఉందని చెప్తారు అధికారంలో ఉన్నప్పుడు మనకు 10 రూపాయలు డబ్బులు కావాలంటే ఎవరినన్ను అప్పడినా మళ్ళీ ఇస్తామని చెప్పినా గవాన్ని తెచ్చేస్తారు ఎందుకంటే మళ్ళీ మనం ఏదైనా చేసుకోవచ్చు అనో లేకపోతే రకరకాల కారణాలలో అది ఈజీ కాబట్టి ఇంకా రొటేషన్ సర్కిల్ ఉంటుంది ఇంకోటి ఉంటుంది దాని రొటేషన్ మాకు ఈ రోజు కాదు కానీ మా ఫాదర్ ఉన్నప్పుడు నుండి మాకు ఇక్కడ లావాదేవీలు అనేవి ఉంటాయి ఈ రోజు కాదు కానీ మాకు అంత ఫ్యాక్షన్ ఉన్నప్పుడు కూడా మాకు ఇక్కడ డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ సాయం చేసేవాళ్ళు అంటే లావాదేవీలు లావాదేవీ ఇవ్వడం తీసుకోవడం అనేది ముందు ఉంటుండే అది ఏరే వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు కానీ మేము ఆ డబ్బుల విషయంలో కరెక్ట్గానే ఉంటాం రైట్ సార్ ఇప్పుడు స్టేట్ పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా ఏం కలిగించదు ఏంటి కలిగిస్తుందని సానుభూతి రాదా మొత్తం అంతా ఆయన అరెస్ట్ చేసి లోపలేశారు ఇప్పుడు వరకు అయితే లేదు మళ్ళీ వస్తుంది అనేది కూడా లేదు ఏ విధంగా వస్తుందో చెప్తే ఇప్పుడు రికార్డ్ అయిపోయింది 73 సంవత్సరాలు పెద్ద మనిషిని తీసిపోయి జైల్లో పెట్టారు ఏదన్నా ఇట్లా స్కామ్లు చేయమని చెప్పినారా అంటే ఇప్పుడు ఏ మనిషికైనా చెప్తాండ కదా ఏ మనిషికైనా కొద్ది రోజుల వరకే మనం ఏది మేనేజ్ చేసినా ఏది ఉన్నాయి చేసిన రోజులు చేసినావు గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా నువ్వు స్టేలు తెచ్చుకొని అట్లా ఇట్లా చేసుకునేవు ఈరోజు దొరికినావు అంటే నీ కేర్లెస్ వలన నన్ను ఎవరు టచ్ చేయలేరనో తెలియకుండా ఆధారాలు వదిలేసాడు మీకు ఓవర్లుక్లో ఆధారాలు వదిలేసాడు మీకు అంటే ఆధారాలు వదిలేసినాడు అనేది అనుక నెగ్లిజెన్సీ అనుకుంటాడా ఏం కదలే అనేసి ఏమవుతుందో చూస్తాం నన్ను ఎవరు ట్రస్ట్ చేస్తారు ఎలక్షన్ అనేది 10 నెలలే కదా ఏం కదా ప్రభుత్వం అనేది ఒకటి ఉంది చూసారు మేము చేసేది కాదు అందులో మీ వీడియోలలోనే చూసినాం ఇదే స్టేట్ గవర్నమెంట్ ఒకటి దీన్ని చేసింది అదేం కాదు ఐటీ ఈడీ అన్నీ ఉన్నాయి దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ వల్ల దాంట్లో కూడా దొరికినాయి ఆధారం అంటే ఒక కంపెనీ ఇన్ని ఈ షేర్ అనేది దాంట్లో అవతల నుండి వచ్చే షేర్ అనేది ఎక్కడా కూడా దాంట్లో మెన్షన్ లేదు డబ్బు లేదు వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు అసలు కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కడా లేదు నీ 10% మాత్రం కాంట్రిబ్యూషన్ డ్రా చేసినారు తప్ప 90% కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కడ ఇవన్నీ కింద జనాలకు తెలుస్తాయి జనాలు చూస్తున్నారు కరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ జైల్లో పెట్టారంట అనేది అంటే గతంలో మీడియా కానీ సోషల్ మీడియాను చూసేవాళ్ళు కానీ అసలు సోషల్ మీడియా ఉంటుందనేది కూడా తెలియని వాళ్ళు ఉంటారు అంతెందుకు 2000 వరకు ఆ పరిస్థితి లేదు 2009 వరకు ఆల్మోస్ట్ సోషల్ మీడియా లేదు ఏంటికి హైదరాబాద్లో సెల్లులు లేవు అవును 2003లోనూ 2002లోనూ వచ్చినట్లుంది అంతే అవును అంతవరకు సెల్లులు లేవు అప్పుడు ఏంటో పెడతాండ్రి మెసేజ్ పేజెస్ పేజెస్ అట్లా పెడతాండ్రి దాన్ని మేము ఎవరన్నా పోతే ఫ్రెండ్స్ తీసుకొని పెట్టేవాళ్ళము అంటే మాకేమవసరం ఉంటుంది ఇక్కడ నుండి అందువలన హైదరాబాద్లో సెల్లులు వచ్చినప్పుడు కూడా ఇక్కడ సెల్లులు లేవు అంటే ఇప్పటికి అప్పటికి అనేది దాన్ని డెవలప్ అయింది డెవలప్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ నువ్వు అంత దూరం ఎందుకు నువ్వు రైతు కూలీల దగ్గర కూడా సెల్లులు ఉంటాయి ఈవెన్ బెగ్గర్స్ పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కరు యాదవ్ యాప్ పెట్టింటాడు వానికి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళు తెలుసుకుంటున్నారా అంత గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది ఫోన్ ఉంది కాబట్టి తెలుస్తుంది జనాలకి టీవీలు ఉన్నాయి ఫోన్లు ఉన్నాయి డిస్కషన్ ఉంది డిబేట్లు ఉంటాయి ఇప్పుడు ఎవరు అంత అమాయకంగా ఎవరు లేరు జనసేన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలవడం మద్దతు ఇవ్వడం అది బ్లైండ్ మిస్టేక్ అని చెప్తాను ఎవరు మిస్టేక్ పవన్ కళ్యాణ్ అంతే ఎట్లా కలిసొచ్చు కానీ సానుభూతి తెలపచ్చు ఒక పార్టీ నాయకుడు అయి ఉండి పార్టీలో సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఎవరితో డిస్కషన్ చేయకోకుండా నీకు చంద్రబాబు నాయుడుకు ఏ డిస్కషన్ ప్యాకేజ్ డిస్కషన్ జరిగింది దీంట్లో అనుకోవడం ఏమండి ప్రజలు అనుకుంటేది అదే ఇంకోరనుక సేమ్ అతను అతని క్యాస్ట్ మీద ఆధారపడే ఈ పార్టీ అనేది డెవలప్ చేస్తాను
వాళ్ళు కూడా ఈరోజు విమర్శించే పరిస్థితి వచ్చింది. మమ్మల్ని అందరినీ తీసుకుపోయి దాంట్లో వేసినారని మీకు నష్టం చేయదు. ఆ కమ్యూనిటీ అంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు అనుకుంటే సరే, మీరు అన్నట్టు ఎట్లా గమనిస్తాడు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఎక్కడైనా కానీ ఒక నాయకుడు ఎదిగినప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్ వర్సెస్ తెలుగుదేశమే ఉండేది. రెండు పార్టీలే మేజర్, అవును, అది యాక్సెప్ట్ చేయాల్సిండే. అదే తెలుగుదేశం అని టికెట్ తీసి జనసేనకి ఇచ్చే తెలుగుదేశం వాడు ఇంక చేస్తాడా చెప్పు, లేరా చేస్తాడా చెప్పు అంటే వానికి ఉనికి ప్రమాదమే కదా. ఇది ఎమ్మెల్యే అయితే అతని పరిస్థితి ఏమిటి, అక్కడ ఉండేవాడి పరిస్థితి. ఓకే, వాళ్ళు వాళ్ళు వ్యతిరేకంగా చేస్తారు, వ్యతిరేకంగా చేస్తారు చేయరని కాదు, అతని పరిస్థితి ఏమిటి ఏంటి ఆలోచన చేస్తాడు కదా. వాడు ఒకసారి ఎమ్మెల్యే అయినప్పుడు రెండోసారి ఎమ్మెల్యే కావాలనే కోరుకుంటాడు, అంతే కదా, న్యాచురల్గా న్యాచురల్గా అతని రాజకీయ జీవితం ఏం పోతుంది కదా. ఇన్ని రోజులు వెళ్ళిపోతారు టీడీపీ నుంచి వెళ్ళిపోయి, ఎన్నో రోజుల నుండి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసి నువ్వు 34 సీట్లు ఇచ్చే నీ 34 సీట్లు గోవింద్ అయితే నువ్వు ఎప్పుడు నువ్వు సీఎం కాలేవు, నువ్వు సపోర్ట్ చేసేవాడు సీఎం కాలేడు, ఏ విధంగా అవుతాడు చెప్పు. చిన్న కానీ రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సీట్లు తీసుకోవడం అనేది చాలా కామన్గా జరుగుతుంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కమ్యూనిస్టులకు సీట్లు ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి సీట్లు ఇచ్చారు, ఇచ్చినారు. ఈ లేదు పొత్తులు పెట్టుకోవడం కాదనేది కాదు, కానీ దాన్ని ఒక విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా చేసుకోవాలి తప్ప ఇతని సీట్లు అడగడు, ఇంకోటి అడగడు, అతను కావాల్సింది. యో ఎట్లా చెప్తారు, ఆ లోపల గోయిచ్చానే నేను నీకు పొత్తుంటాడప్పు అంటే ఆయన పాపం బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు పెద్ద మనిషి. ఎట్లా ఎంత ఇబ్బంది పెట్టినా రాజకీయ అవగాహన ఉన్నాడు, పంచాయతీ ప్రెసిడెంట్ అని చెప్పవా నువ్వు అని, పంచాయతీ సర్పంచ్ కూడా చెప్పలేడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు. నేను పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఎట్లా చెప్తాడే పంచాయతీ సర్పంచ్, నేను నువ్వు నాతో పోటీ చేసినాడు ఇద్దరం కలిసి చేస్తావు, ఉంటే ఉండిపోతే పోనరా నా దగ్గర ఉన్న వాళ్ళని ఎవడన్నా చెప్పగలుగుతాడా? కనీసం పరిజ్ఞానం లేకోకుండా చెప్పాడు అంటే.